విశాఖ ఆర్కే బీచ్ లో గల్లంతైన విద్యార్థి కోసం గాలిస్తున్నారు పోలీసులు. విశాఖలోని ఎన్ఆర్ఐ కాలేజ్ లో ఇంటర్ చదువుతున్న ఏడుగురు విద్యార్థులు ఇవాళ ఉదయం బీచ్ కు వెళ్లారు. ఇద్దరు విద్యార్థులు అలల తాకిడికి కొట్టుకుపోయారు. హర్ష అనే విద్యార్థి మృతదేహం లభించగా గల్లంతైన రాహుల్ కుమార్ కోసం గాలిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. ఈ రోజు ఉదయం విషాదం చోటు చేసుకుంది. సరదాగా రన్నింగ్ వచ్చినటువంటి ఒక ఏడుగురు విద్యార్థులు ఆర్కే బీచ్ లో స్నానం దిగి గల్లంతైనటువంటి ఘటన మనకి ఇప్పుడు వస్తుంది. ప్రస్తుతం మనం స్పాట్ దగ్గర ఉన్నాం. కాళీమాత టెంపుల్ కు ఆపోజిట్ గా ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే ఏడుగురు విద్యార్థులు స్నానం దిగారు. అందులో ఇద్దరు విద్యార్థులు కూడా గల్లంతైనటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా వాళ్ళిద్దరిలో హర్ష అనే విద్యార్థి చనిపోయారు. తర్వాత రాజ్కుమార్ అనే విద్యార్థి ప్రస్తుతం ఇంకా ఆచూకీ లభించలేదు. వీళ్ళిద్దరిని కాపాడడానికి వెళ్ళినటువంటి ఇంకో విద్యార్థి కూడా వెంటనే అక్కడ ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్లు అతన్ని గమనించి బయటకు తీసుకురావడం జరిగింది. వెంటనే వాళ్ళని కేజీహెచ్ కూడా తీసుకెళ్లారు. ప్రస్తుతం ఏదైతే గల్లంతైనటువంటి రాజ్కుమార్ కోసం గాలింపు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఉన్నటువంటి లైఫ్ గార్డ్స్ వీళ్ళంతా కూడా అతని కోసం ఎవరైతే గల్లంతైనటువంటి విద్యార్థి కోసం ముమ్మర చర్యలు అయితే చేశారు. అయితే ప్రస్తుతం అయితే మనం చూసుకోవచ్చు ఈ ప్రాంతం అంతా కూడా గతంలో కూడా ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా కజియత కోసం వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళు ఎవరైతే గల్లంతైనటువంటి రాజ్కుమార్ అనే విద్యార్థి కోసం సెర్చింగ్ చేశారు కానీ అతను ఆచూకీ లభించలేదు. అయితే మనకి ఇక్కడ స్పాట్ దగ్గర కూడా చూసుకోవచ్చు రాళ్ళు అన్ని కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళు వాటిల్లో ఏదైనా ఇరుక్కునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. గజయేత గారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా జరిగిందండి ఈ సంఘటన? ఎర్లీ మార్నింగ్ 6 గంటలకే స్టూడెంట్ అయిన వారు, 7 గురు స్టూడెంట్ మన విశాఖపట్నం వాస్తవలే స్నానానికి వచ్చారంట. ఎర్లీ మార్నింగ్ అనే ప్రాంతంలో ఫుల్ లైటుల్లో వాటర్ ఉంది. వాళ్ళకి లిఫ్ట్ కరెంట్ ఏదో తెలియక లోపల స్నానానికి వెళ్ళి ఇద్దరు స్టూడెంట్ అయితే మిస్ అయిపోయారు. ఆ మిస్ అయిపోయిన ప్రాంతంలో మాకు వెంటనే మసీజ్ పాస్ చేస్తే మేము రాగలిగి ఒక అబ్బాయిని అయితే తీసుకురావడం జరిగింది. మరొక అబ్బాయి గల్లత్ అయిపోయాడు. ఇది ప్రస్తుతం ఈ రోజు ఉదయం 7 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తం 7 విద్యార్థులు ఎన్ఆర్ఐ కాలేజ్ చదువుతున్నటువంటి 7 ఇంటర్మీడియట్ సెకండరీ చదువుతున్న విద్యార్థులు ఇక్కడ రావడం జరిగింది. అయితే వాళ్ళంతా కూడా స్నానానికి దిగి వీళ్ళంతా కూడా విశాఖ నగరానికి చెందిన వాళ్ళు. ఒకరు మధురవాడ, ఎండాడ, కంచరపాలెం ఈ ప్రాంతాలకు చెందినటువంటి విద్యార్థులు ఉదయం పూట సరదాగా బీచ్లో దిగిన తర్వాత రిప్ కరెంట్స్ ఏవైతే ఏవి ఉంటాయో అవి ఉధృతంగా ఉన్న సమయంలో వీళ్ళు ఈతకు దిగడం వల్ల లోపలికి వీళ్ళకి ఈత కూడా రాదు. అయితే లోపలికి వెళ్ళినటువంటి గనుల్లో కెరటాల ఉధృతి ఎక్కువగా ఒకసారి రావడంతో మునిగిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. ఇందులో హర్ష అనే విద్యార్థి చనిపోయి ఆ మృతదేహం లభించింది. ప్రస్తుతం రాజకుమార్ కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఏదైనా గతంలో కూడా ఈ ప్రాంతంలోనే చాలా వరకు ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే ఈత నిషేధం అని చెప్పినప్పటికీ ఈ ప్రాంతంలో వచ్చేటువంటి నగరవాసులు అవ్వచ్చు, పర్యాటకులు అవ్వచ్చు సరదాగా బీచ్లో దిగి తరచూ ఇటువంటి ప్రమాదాలకు అయితే గురవుతుంటారు. ముఖ్యంగా లైఫ్ గార్డ్స్ వీలైనంత వరకు వాళ్ళని సేవ చేయడానికి చూస్తుంటారు. కానీ ఈ క్రమంలోనే అలల ఉధృతి ఎక్కువగా ఉండి ఈ రిప్ కరెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా అమావాస్య పౌర్ణమి ఈ టైంలో మరింకా ఉధృతంగా ఉంటాయి. సాధారణంగా ఇటువంటి ప్రాంతాల్లో అయితే ఈత కొట్టడానికి అనువైన ప్రాంతం కాదు. మనం ఒకసారి చూసుకోవచ్చు విజువల్స్లో కూడా రాళ్ళు అన్నీ కూడా ఉంటాయి. ఏ మాత్రం లోపలికి వెళ్ళింది ఆ రాళ్ళలో ఇరుక్కున్నా ఆ రాళ్ళ రాపిడికి గాయాలు పాలే మరింత అలు రావడానికి కూడా బయటికి అవకాశం ఉండదు. ఈ క్రమంలోనే చాలా వరకు ఆ రాళ్ళల్లో ఇరుక్కొని ఉండిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం గంటలు గడుస్తున్నాయి. ఇంకా ఎవరైతే విద్యార్థి గల్లంతైన విద్యార్థి రాజ్కుమార్ రాజుకి అయితే లభించలేదు. మరి కాసేపట్లో అధికారులు కూడా పూర్తి స్థాయిలో గల్లంతైన విద్యార్థి కోసం పూర్తి స్థాయిలో గాలింపు చేపట్టే అవకాశం కనిపిస్తుంది. ఏదైనా గతంలో జరుగుతున్న ప్రమాదాలు ఎట్లనే దృష్టిలో పెట్టుకుని ఇటువంటి ప్రాంతాల్లో ఈత చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి. లేదంటే ముఖ్యంగా ఇలాంటి ప్రమాదాలకైతే గురవుతుంటారని చెప్పుకోవాలి. కేవలం రవితో చిరంజీవి ఎన్టీవీ ఆర్కే బీచ్ నుండి.